ఆయన మంచినీళ్ళు తాగడానికి కూడా చెయ్యి వణుకుతుంది, అది కూడా సాధ్యం కాదా? ఆయనకి అంతటి దీనస్థితిలో ఉన్న మనిషిని కూడా ప్రధానమంత్రిని హత్య చేయబోయాడను, ఇంకో రకరకాల తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు కొన్నేళ్ల నుంచి జైల్లో నిర్బంధించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ పేజీలోనూ ఒక పోస్ట్ పెడితే కూడా వాళ్ళపైన కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్నారు. పార్లమెంట్లో ఈ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అని విమర్శించకూడదని ఒక రూలింగ్ ఇచ్చారు. దద్దమ్మ అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పి రూలింగ్ ఇచ్చారు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. నిన్న మనం చూసాం రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు. ఎందుకు రద్దు చేస్తారు? ఒక పార్లమెంట్ సభ్యుడు క్రిమినల్ నేరం చేస్తే, ఆయనకు శిక్ష పడితే, రెండేళ్ల కంటే మించిన శిక్ష పడితే పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ ఏం క్రిమినల్ నేరం చేయలేదు, వాస్తవంగా శిక్ష విధించదగ్గ నేరం కాదు అది. అయినా సరే ఏదో ఒక నేరంలో ఇరికించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని పోటీలోంచి లేకుండా చేయాలన్నది బీజేపీ యొక్క కుట్ర. అందుకోసమే ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ నీరవ్ మోడీ, లలిత్ మోడీ వీళ్ళందరూ దొంగలు, ఈ దేశాన్ని మోసం చేశారు, డబ్బు అడ్డగోలుగా సంపాదించారు, వాళ్ళ మీద కేసులు పెట్టేటప్పటికి విదేశాలకు పారిపోయారు, ఈ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇంకా అసలు మోడీ అంటేనే దొంగల పేరు లాగా ఉంది అని ఆయన కామెంట్ చేశాడు. నువ్వు మోడీ అంటేనే దొంగలు అంటావా? మోడీలు వాళ్ళిద్దరే లేరు కదా, ఇంకా చాలామంది ఉన్నారు కదా అని ఒక బీజేపీ నాయకుడు కోర్టులో కేసు వేశాడు. ఒక మేజిస్ట్రేటు ఈ నేరానికి గాను రాహుల్ గాంధీకి రెండేళ్ళు శిక్ష విధించాడు. నిజంగా ఇట్లాంటి నేరానికి రాహుల్ గాంధీకి రెండేళ్ళు శిక్ష విధిస్తే ఈ దేశంలో బూజువా పార్టీల నాయకులకి ఒక్కొక్కటి 200 ఏళ్ళు శిక్ష విధించాల్సిన మాటలు మాట్లాడుతున్నారు రోజు. అయినా సరే వాళ్ళ జోలికి మాత్రం ఏ చట్టం పోవట్లేదు, ఏ జడ్జి పోవట్లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళపైన కేంద్రీకరించి కేసులు పెట్టే పని మోడీ ప్రభుత్వం చేస్తోంది. ఇది అప్రజాస్వామికం. తమిళనాడులో స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నాడు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నాడు, కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వంలో ఆ ప్రయత్నం జరుగుతోంది, తెలంగాణలో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పి ఆయన ముందుకు వస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు, పోరాడుతున్నాడు. ఎంత గట్టిగా పోరాడుతున్నాడంటే బీజేపీ పెద్దలు ఆయన మీద కక్షతో అనేక కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మంత్రుల మీద దాడులు చేస్తున్నారు, ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తున్నారు, స్వయానాయన కూతురు మీద కూడా కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అయినా సరే వాటన్నింటిని తట్టుకొని బీజేపీని వచ్చే ఎన్నికలో గద్దె దించడమే మా బీఆర్ఎస్ లక్ష్యం అని చెప్పి స్పష్టంగా కేసీఆర్ ప్రకటిస్తున్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే బీజేపీని వ్యతిరేకిస్తూ గట్టిగా పోరాడుతున్న పార్టీ ఉందో సిపిఎం పార్టీ, ఒక గట్టి మిత్రుడు దొరికినట్టు అయింది. అందుకోసం ఆ బీజేపీని వ్యతిరేకించే శక్తిగా బీఆర్ఎస్ ఉంది, కాబట్టే బీఆర్ఎస్తో పొత్తు గెలిచడం జరిగింది. చాలామంది అనుకుంటున్నట్టుగా ఇప్పటిదాకా పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఒకేసారి బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నారు, సవాసం ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు. దానికి కారణం ఇది, బీజేపీకి వ్యతిరేకించినంత కాలం కేసీఆర్తో స్నేహం చేయడానికి ఎలాంటి అభ్యంతరం సిపిఎం పార్టీకి ఉండదు. కానీ అదే సమయంలో బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నంత మాత్రంలోనే సరిపోదు. ఇక్కడ ప్రజలకు క్షేమం చేయాలి, సంక్షేమం చేయాలి, ఇక్కడ ఇస్తాన్న వాగ్దానాలు అమలు జరపాలి. పోడుకోలకు పట్టాలు ఇస్తా అన్నాడు, ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇవ్వాలి. అట్లాగే ఆశాలు, అంగన్వాడీలు వీళ్ళందరి జీతాలు పెంచుతామన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీ కలిసి పోటీ చేయాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నాడు. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఇది ప్రకటించాడు, ఖమ్మం బీఆర్ఎస్ సభ సందర్భంగా ప్రకటించాడు, విడిగా మేము కలిసినప్పుడు చెబుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ సీటు ఎవరికనేది మాత్రం చర్చ జరగలేదు. ఫలానా సీటు మాకు ఇవ్వాలనే చర్చను మేము చేయలేదు. ఇంకా
ఇంకా ఆ సమయం రాలేదు. ఎన్నికల సమయం దగ్గరికి వచ్చినప్పుడు అది నోటీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా చర్చిస్తాం. కాకపోతే అది పొత్తున్నా లేకపోయినా పొత్తు లేకపోతే ఖచ్చితంగా గతంలో లాగానే పోటీ చేసిన సీట్లు గెలిచిన సీట్లు మొత్తం పోటీ చేస్తుంది సిపిఎం పార్టీ. అదే సందర్భంలో ఒకవేళ పొత్తు కుదిరితే కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావచ్చు. ఉభయ పార్టీ రాష్ట్ర నాయకత్వాలు కలిసి ఐక్యంగా నిర్ణయించిన ప్రకారం పోటీ చేయాల్సి రావచ్చు. ఆ సందర్భంలో కూడా గట్టిగా పట్టుబట్టే కొన్ని సీట్లలో ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆలోచనతో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోంది. రాబోయే పరిస్థితుల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ వైఖరితో ఐక్యతతో ముందుకు సాగుతున్న సందర్భంలో కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులందరూ అభ్యుదయ శక్తులందరూ మా ఈ వైఖరిని ఆమోదించాలని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిలుపుకుంటేనే, కమ్యూనిస్టులు శాసనసభల్లో పార్లమెంట్లో అడుగు పెడితేనే, అడుగు పెట్టడం అంటే మా నాయకులకు గౌరవం కోసం పెన్షన్ల కోసం కాదు, మేము అడుగు పెట్టేది కమ్యూనిస్టులు ఉన్న శాసనసభలోనే ప్రజల తరఫున మాట్లాడే గొంతు ఉంటుంది, కమ్యూనిస్టులు ఉన్న పార్లమెంట్లోనే ప్రజల తరఫున పోరాడే శక్తి ఉంటుంది. ఇది ఈ రోజున అందరూ గుర్తిస్తున్న విషయం, ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు మీరు లేకపోవడం అనేది స్పష్టంగా కనపడుతోందండి అని. అందుకని కొంతమంది కమ్యూనిస్టు వ్యతిరేకులు కొన్ని చర్చలు చేస్తున్నారు.